శ్రీమాత్రి నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 సంవత్సరం జూన్ 21వ తేదీన రాబోతున్నటువంటి జ్యేష్ఠ పౌర్ణమి నుంచి తులరాశి వారి యొక్క జీవితంలో అదృష్ట ఘడియలు విపరీతంగా రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారికి ఒకరి ఆశీర్వాదంతో వీరి జీవితంలో ఉండేటటువంటి కష్టాలు సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోనున్నాయి. ఇక వీరి జీవితంలో అభివృద్ధిని విశేషంగా పొందుకోబోతున్నారు. అయితే తులరాశి వారి జీవితంలో ఉండేటటువంటి కష్టాలన్నింటినీ పోగొట్టి వీరికి ఈ యొక్క జ్యేష్ఠ పౌర్ణమి నుంచి అదృష్టాన్ని తీసుకురాబోతున్న ఆ వ్యక్తి ఎవరు? అలాగే ఈ రాశి వారి యొక్క జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను మరిన్ని పొందుకోవడానికి చేసుకోదలిచిన దేవతారాధనతో పాటుగా ఈ రాశివారు పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే, జ్యోతిష చక్రంలో తులరాశి 7వ రాశి, చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక తులరాశిలో పుట్టిన వారు స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు శారీరకంగా దృఢంగా చక్కటి అందాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎక్కువ శాతం జీవితంలో ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తారు. తోటి వారితో వాత్సల్యాన్ని కలిగి ఉంటారు. తులరాశి వారు ఏ పని ప్రారంభించినప్పటికీ దాన్ని పూర్తి చేయడానికి వీరు శక్తికి మించి కృషి చేస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి వీరిపైన వీరికి అంచెలంచెల విశ్వాసాన్ని కలిగి ఉంటారు. తులరాశి వారు దయాగుణం, దానగుణం, క్షమాగుణం కలిగి ఉంటారు. అదేవిధంగా వీరిని నమ్మిన వారికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తారు. అలాగే వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా సమస్యలను, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇక ఇలాంటి తులరాశి వారికి వివాహానంతరం జీవితం చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి అందమైన కళాత్మకమైన వస్తువులను సేకరించడం, అదేవిధంగా మంచి వస్త్రధారణ చేసుకోవడం చాలా ఇష్టం. తులరాశి వారు ఎక్కువగా ఇంటి భోజనానికి అలాగే రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. వీరు పనియందు అలసట చెందక ఓపికతో ఓర్పుతో కష్టపడేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరికి సహనం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే తులరాశి వారికి ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం. వీరికి కోపం అనేది సులభంగా వస్తుంది. అంతేకాకుండా వీరికి మొండితనం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు మొండితనంతో కొన్నిసార్లు నిర్ణయాలను తీసుకుంటారు. దీనికి కారణంగా వీరు చిక్కుల్లో పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నిర్ణయాలను మొండితనంగా కాకుండా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక తులరాశి వారు ప్రేమకు లొంగిపోతారు. అలాగే కుటుంబం అన్న, కుటుంబ సభ్యులన్న వీరికి అపారమైన ప్రేమ కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎంతటి కార్యనైనా సరే సులభంగా పూర్తి చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇక తులరాశి వారు పొగడ్తలకు లొంగరు. అలాగే వారికి చెప్పినటువంటి పనులను తెలివితేటలతో చాకచక్యంగా పూర్తి చేస్తారు. అంతేకాకుండా ఈ రాశి వారు పనులను ఇతరులతో పూర్తి చేయించడంలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే తులరాశి వారికి అదృష్టం ఎక్కువనే చెప్పుకోవచ్చు. వీరికి డబ్బులకు ఎటువంటి లోటు అనేదే ఉండదు. అయితే ఈ రాశి వారు విలాసవంతంగా ధనాన్ని వృధాగా ఖర్చు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇక తులరాశి వారికి ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, జ్ఞానాలను సేకరించడం వాటిపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారు ప్రజాసేవ కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఇక తులరాశి వారికి ఈ సమయంలో భారీ వ్యాపారాల పరంగా మిశ్రమ ఫలితాలు పొందుకుంటారు. అంటే వ్యాపారంలో కొద్దిగా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు వ్యాపార పరంగా ఈ సమయంలో తగినన్ని జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి. లేదంటే వ్యాపార పరంగా
కొన్ని నష్టాలనైతే పొందుతారని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారంలో అలాగే పెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక తులారాశి వారికి ఈ సమయంలో కుటుంబం యొక్క వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే వీరికి కుటుంబం పరంగా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోనున్నాయి. అయితే వీరు తమ కుటుంబం యొక్క ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి. ఇక తులారాశి వారికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు అంతలా కలిసిరావు. వీరు ప్రేమించిన వ్యక్తి నుండి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రేమ వ్యవహారాలకు ఈ రాశివారు ఈ సమయంలో దూరంగా ఉండడమే మంచిది అని చెప్పుకోవచ్చు. అయితే వీరి యొక్క జీవిత భాగస్వామితో ఈ రాశి వారికి మంచి మద్దతు అనేది లభిస్తుంది. అదేవిధంగా సంతాన పరంగా వీరు ఈ సమయంలో శుభవార్తలను వినబోతూ ఉన్నారు. మీ సంతానం ద్వారా కూడా సమాజంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు రానున్నాయి. ఇక తులారాశి వారికి ఈ సమయంలో విద్యార్థులకు విద్యాపరంగా మిశ్రమ ఫలితాలు ఇవ్వనుంది. విద్యార్థులు విద్యాపరంగా ఆశించిన ఫలితాలు సాధించినప్పటికీ వీరికి శ్రమ అనేది అధికంగా ఉంటుంది. అదేవిధంగా తులారాశికి చెందిన రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు, అలాగే కళాకారులకు ఈ సమయం అనుకూలమైన ఫలితాలను ఇవ్వనుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులను అయితే ఎదుర్కోబోతున్నారు. ఇక వీరికి ఆరోగ్యపరంగా బాగుంటుంది. కాకపోతే కొన్నిసార్లు ఈ రాశివారు నిద్ర, ఆహారం పరంగా తగిన శ్రద్ధలు తీసుకోరు. దీని కారణంగా వీరికి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. వీరికి ఈ సమయంలో ముఖ్యంగా శ్వాసకు సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వ్యాయామం చేయడం, సమయానికి భోజనం చేయడం, నిద్రపోవడం, ఆహారపు నియమాలు పాటించడం వీరికి చాలా అవసరమని చెప్పుకోవచ్చు. ఇక తులరాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే వీరికి ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి ఈ రాశివారు ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ యొక్క తులరాశి వారికి అదృష్టాన్ని తెచ్చే రంగు తెలుపు. అలాగే వీరికి అదృష్టం వారం శుక్రవారం. ఇక ఈ యొక్క తులరాశి వారు చేస్తున్న పనుల్లో ఆటంకాలు కలుగుతున్నప్పుడు, ముఖ్యమైన పనులు పెండింగ్ పడుతున్నప్పుడు శుక్రవారం రోజు ఆ పనులను ప్రారంభించడం లేదా తెల్లని బట్టలు ధరించి ఆ పనులను ప్రారంభించడం ద్వారా వీరు చేస్తున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఇక తులరాశి వారికి ఒకరి ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా మాయం కానున్నాయి. ఆ వ్యక్తి ఆశీర్వాదంతో మీ యొక్క జీవితమే మారిపోతుంది. ఇంతటి అదృష్టాన్ని తీసుకువచ్చే ఆ వ్యక్తి ఎవరో కాదు, తులరాశి వారి యొక్క తల్లిగారు. ఇక ఈ తులరాశి వారు వారి తల్లిగారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల జీవితంలో ఊహించని అదృష్టాన్ని పొందుకోబోతున్నారు. ఈ రాశివారు ఎవరైతే వారి తల్లిగారి యొక్క నిండు మనస్సుతో ఆశీర్వాదాన్ని తీసుకుంటారో వారి జీవితమే మారిపోతుంది. ఇక ఈ రాశివారు వారి తల్లి యొక్క ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి ఊహించని రాజయోగం అలాగే ఐశ్వర్యము ప్రాప్తిస్తాయి. కాబట్టి తులరాశివారు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా మీ తల్లిగారి దగ్గర నుండి ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఇక ఈ రాశివారు వీరి తల్లి యొక్క కాళ్లకు మనస్ఫూర్తిగా నమస్కరించి ఫ్యూచర్లో ఉన్నత స్థానాలకు చేరుకునేలాగా ఆశీర్వదించేలా కోరుకోండి. ఆమె నిండు మనస్సుతో మిమ్మల్ని ఆశీర్వదించడం వల్ల మీరు ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. అంతేకాకుండా కుటుంబంలో ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి జీవితంలో అభివృద్ధి అనేది అద్భుతంగా కనిపిస్తుంది. కాబట్టి తులరాశి వారు మీ తల్లిగారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని జీవితంలో విశేషమైన అదృష్టాన్ని, ఆనందాన్ని పొందండి. తులరాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను మరిన్ని పొందుకోవడానికి పాటించవలసిన పరిహారాలు చూసుకుంటే కనుక ప్రతి సోమవారం ఆ శివయ్యకు రుద్రాభిషేకం చేయించుకోవాలి. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పఠించాలి. గోమాతకు ఆహారాన్ని అందించాలి. ముఖ్యంగా తులరాశి వారు శుక్రవారం రోజు అమ్మవారిని తలుచుకొని ఒక ముత్తైదువకు తాంబూలాన్ని ఇవ్వండి. ఈ విధమైన పరిహారాలు పాటించడం వల్ల తులరాశి వారు వారి జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను పొందుతారు. చూసారు కదండి, ఎవరి ఆశీర్వాదంతో తులరాశి వారి జీవితంలో కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి వీరి జీవితంలో ఊహించినటువంటి అదృష్టాన్ని తీసుకువచ్చే ఆ వ్యక్తి ఎవరు అనే విషయంతో పాటుగా
ఈ రాశివారు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్కి వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.